మనసుద మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టెంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుద టెంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుద మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందుంటోంది. అందరూ కూడా కరోనా మహమ్మారి నుండి జాగ్రత్తలు వహిస్తూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. గానసుద మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఈరోజు అంశం తెలుగు పాటల పూదోట. మరి తోటమాలి ఎవరో ఆయన గురించి 4 పంక్తులు మీకు వినిపిస్తాను. తర్వాత ఎవరనేది మనకే తెలుస్తుంది. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నాలు చదివించిన, కోకిలమ్మ పెళ్లికి కోనంత పందిరి వేయించిన, చిగురాకుల తోరణాలను కట్టించిన, వేవేల గోపమ్మల మువ్వగోపాలని కీర్తించిన, వేదం అణువణువున నాదం నాపంచ ప్రాణాల నాట్య వినోదం అంటూ తనలో రేగిన హంసానంది రాగాలను వినిపించిన, ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే అంటూ రసవర్షాన్ని కురిపించిన, ఆకాశం నీ హద్దురా అవకాశం వదలుద్దురా అంటూ ఆశావాద గీతాన్ని రచించిన, ఎడారిలో కోయిల తెల్లారిని రేయిల దూదారులన్నీ గోదారి కాగా అంటూ కన్నీటి పాట వినిపించిన, సుందరమో సుమధురమో చంద్రుడంటిన చందన శీతలమో అని రసభావ చిత్రాలను చిత్రించిన, సరిగమ పదనిస రసనస ఇది కనివిని ఎరుగని గుసగుస అంటూ సరస గుసగుసలు వినిపించిన, వందనాలు వందనాలు వలపులహరి చందనాలు అంటూ ప్రేమ వందనాలు చేసిన, శ్రీ తుంబురనాథ నాదామృతాన్ని స్వరరాగ రసభావ తాళాన్వితంగా వర్ణించిన, రవి వర్మకే అందని ఒకే ఒక అందాన్ని రవి కూడా చూడని పాడని నవ్యనాదంగా మనకు వినిపించిన, రాగం తానం పల్లవి నా మదిలోన కదలాడి కడతేర మన్నవి అంటూ కృష్ణాస్తరంగాల సారంగరాగాల్ని వినిపించిన, రాలిపోయే పువ్వ నీకు రాగాలెందుకో తోటమాలిని తోడులేడులే అంటూ కరుణరసాన్ని కురిపించిన, మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అంటూ మనస్వభావాన్ని చిత్రించిన, మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం అంటూ స్వర పారిజాతాల పరిమళాల్ని మనపై వెదజల్లిన, ఆయనకే చెల్లు ఓంకారనాదాను సంధానమైన శంకరాభరణాన్ని శంకరగళ నిగళంగా శ్రీహరి పదకమలంగా వర్ణించిన, ఆయనకే చెల్లు ఎవరాయన ఎవరా మూర్తి ఎవరా సుందర్రా మూర్తి, అస్ఫురమూర్తి సద్భావనామూర్తి రసరమ్య దీప్తి భక్తి భావనార్తి సినీ సాహితీ వన సంచార చక్రవర్తి. ఇంకెవరండి ఆ తోటమాలి మన వేటూరి సుందరరామూర్తి. అయితే కార్యక్రమంలో ముందుగా తోటమాలి ఎవరు అనే ప్రశ్నకు ఆయన సన్మానం ఒక్కసారి చదవాలనిపించింది. ఆ వ్యక్తి సన్మానం చదవడానికి 2 నిమిషాలు కాదు కదా, 2 గంటలు కూడా సరిపోదు. అంత ఉంది ఆయన గురించి. అది పాటల పూదోట అన్నాను కానీ మహాసముద్రం అంటే బహుశా బాగా ఉండేదేమో. ఈరోజు కార్యక్రమంలో శ్రీ వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, ఆయనలో సాహిత్యంలో చేసినటువంటి అనేక రకమైన ప్రక్రియలు, సినీ ప్రపంచానికి ఆయన ఎంత గొప్ప పాటలు అందించారు అనే విషయాన్ని కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాము. వేటూరి ఎవరో చెప్పకుండా ఇన్ని చదివేశారు ఏమిటి అనొచ్చు. వేటూరి ఎవరో చెప్పాలా? నిజంగా ఎవరికి తెలియదు వేటూరి సుందరరామూర్తి?
బహుశా నేను కొన్ని పాటలు పరిచయం చేసేటప్పుడు మీకు నిజంగా తెలుస్తుంది, ఓహో ఇది కూడా వేటూరే రాశారా, ఆయన రాయింది ఏంది చెప్పండి. వేటూరు గారి ఆ నేపథ్యం క్లుప్తంగా చూద్దాం. ఆయన వేటూరు గారి దివి తాలూకా కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి అనే గ్రామంలో 1936 జనవరి 29న జన్మించారు. కానీ వేటూరు గారికి ఇంత గొప్ప సాహిత్యం, ఇన్ని పాటలు రాశారు అంటే చాలా మంది అనుకుంటాం అబ్బా తెలుగు తెగ చదివేశారు, తెలుగులో ఎన్నో డిగ్రీలు పుచ్చుకున్నారు. పాపం ఏమీ జరగలేదు, నిజంగా ఆయన తెలుగులో పెద్దగా ఏం చదువుకోలేదు. ఆయన బాల్యం కొంచెం చూసుకుంటే ఆయన 4వ తరగతి వరకు విజయవాడలో చదువుకుంటారు, తర్వాత 9 వరకు 5 నుంచి 9 వరకు జగ్గయ్యపేట, ఆ జగ్గయ్యపేట తర్వాత ఎస్ఎస్ఎల్సి వచ్చేసి కొల్లూరు, అంటే అది గుంటూరు జిల్లాలో ఉంటుంది కొల్లూరు. వేటూరు గారికి ప్రత్యేకంగా గురువులు అంటూ ఏం లేరండి. వేటూరు గారు ఎస్ఎస్ఎల్సి తర్వాత ఇంటర్మీడియట్ మెడ్రాస్లో చేస్తారు, ఇప్పుడు చెన్నై. వాళ్ళ నాన్నగారు కంటి డాక్టర్. అప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆయన బిఏ ఎకనామిక్స్ ఎక్కడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ ఇది విజయవాడలో, అక్కడ ముఖ్యంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా అక్కడ అధ్యాపకులుగా ఉండేవారు. అయితే ఈయనేమో బిఏ ఎకనామిక్స్, బిఏ తెలుగు కూడా కాదు. మళ్ళా అక్కడ ఇంకోటి ఏంటంటే వేటూరు సుందరరామూర్తి గారి పెదనాన్న గారు వేటూరు ప్రభాకర శాస్త్రి, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు మంచి స్నేహితులు. అక్కడ ఇంకొక తెలుగు టీచర్ కూడా జొన్నలగడ్డ సూర్యనారాయణ శాస్త్రి గారు అనమాట. ఆ విధంగా ఆయనకు విశ్వనాథ సత్యనారాయణ గారితో కొంచెం బాగా పరిచయం ఉండేది. బాగా వేటూరు గారికి పాటలు పాపం చాలా రాశారు, కానీ చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు. 36 సంవత్సరాల వరకు ఆయన ఏ పాట రాయలేదండి. అంతేకాకుండా ఆయన తెలుగులో 7 డిగ్రీలు పుచ్చుకోలేదు. చాలా వరకు ఆకాశవాణి వేటూరు గారి గురువు, ఆకాశవాణిని బాగా వినేవారు రేడియోని అప్పుడు. ఆ విధంగా ఆయన విని ఎక్కువ నేర్చుకున్నారు అని చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట. వేటూరు గారు కొల్లూరు అంటే గుంటూరు జిల్లాలో, వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు అది, అక్కడ ఎస్ఎస్ఎల్సి అని చెప్పాను కదా, అదే ఊరు గుమ్మడి గారు ఊరు కూడా అనంట. సో గుమ్మడి గారు ఒకసారి ఎన్టీ రామారావు ఆ ఊరికి వచ్చినప్పుడు గుమ్మడి గారు ఉన్నారు అక్కడ, ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ గారికి పరిచయం అవుతారు. కానీ ఆ పరిచయం అయిన తర్వాత చాలా సంవత్సరాలకి ఎన్టీఆర్ గారి వేటగాడి సినిమాలో వేటూరు గారు పాటలు రాస్తారు. ఈయన బిఏ ఎకనామిక్స్ అని చెప్పాను కదా, ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల విజయవాడ, ఇక్కడి నుంచి చివరికి ఏంటంటే 1956లో ఆంధ్రప్రభ అన్న ఆ పత్రికలో ఆయన పని మొదలెడతారు. అప్పుడు ఆయన అంటే అది ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఆయన నిజమైన వర్క్ పని ప్రారంభమైంది. అప్పుడు అక్కడ బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా పనిచేస్తూ ఉండేవారు. ఈయన చేయవలసిన పని ఏమిటంటే ఈ సినిమా ప్రముఖులతో మాట్లాడుతూ ఆ సినిమాలకు సంబంధించినటువంటి శీర్షికలు రాయడం. ఆ విధంగా ఆయన ప్రస్థానం మొదలైంది. అప్పటికి పాటలు రాయడం అంటూ ఏమి ఉండదు, ఉండేది కాదు. ఎన్టీఆర్ గారితో ఉన్న పరిచయం బాగా ఉపయోగపడింది వేటూరు గారికి. ఆయన ఈ జర్నలిజంలోనే పత్రిక ఈ శీర్షికలు రాయడం వీటిల్లోనే ఎక్కువ మకాం హైదరాబాద్కు మార్చడం ఆ విధంగా జరిగింది.
1971లో ఆయన దీక్ష సినిమాకి పాట రాస్తారు. కాకపోతే ఆ పాట ఘంటసాల గారు పాడాలి కానీ రికార్డింగ్ కాలేదు. అందుకని వేటూరు గారు చెప్తూ ఉండేవారు అనమాట, ఒక్క పాట అయినా బాగుంటే పాడుంటే బాగుండేది, ఘంటసాల గారికి రాస్తే బాగుండేది, రికార్డ్ అయింటే బాగుండేది అని. ఎందుకంటే ఘంటసాల గారు 1974లో చనిపోతారు, ఆ పాట ఎప్పుడు రికార్డు కాలేదన్నమాట. అలా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఓ సీత కథ, తర్వాత సిరిసిరి మువ్వ, భక్త కన్నప్ప, 1975లో అడవి రాముడు, ఇక అడవి రాముడు తర్వాత వేటూరు గారిని ఎవరు పట్టుకోవడానికి ప్రయత్నించినా దొరికేవారు కాదు. అంటే అంత అద్భుతంగా వేల పాటలు వందల సినిమాలకు రాసి ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించారంటేనే అది తక్కువైనా చెప్పాలండి, తక్కువైనా చెప్పాలి. వేటూరు గారు 75 సంవత్సరాలు జీవించారు. ఆయన 37 సంవత్సరాల పాటు పాటలు రాశారు, కొన్ని వేల పాటలు. వింటూనే ఉండండి గానసుధ మన టాంటెక్స్ రేడియో. తొలిసారి ముద్దివ్వ మంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ, ఓ తొలిసారి ముద్దివ్వ మంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ. కోరి చేరి ఒకసారి రుచి చూడమంది, చిరుకాటు పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులార బోసి నా కోసం. నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులార బోసి నా కోసం. తొలిసారి ముద్దివ్వ మంది చెలి బుగ్గ చేమల్తి మొగ్గ. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు తెలుగు పాటల పూదోట మరి తోటమాల ఎవరో మీకు చెప్పాను, వేటూరు సుందరరామూర్తి. ఆయన నేపథ్యం తెలుసుకున్న తర్వాత ఆయన సాహిత్యంలోకి కొంచెం చూద్దాం. అంటే ఎక్కడ మొదలు పెట్టాలో కష్టంగా ఉందండి, చాలా వేల పాటలు ఉన్నాయి. అయితే ఆయన 70వ దశకంలో చెప్పాను కదా ఇందాక, ఓ సీత కథ, సిరిసిరిమువ్వ. ఆ తర్వాత ఓ సీత కథ, సిరిసిరిమువ్వ అంటే మీకు విశ్వనాథ్ గారు గుర్తొస్తారు. విశ్వనాథ్ గారి కంటే కూడా చెప్పుకోవాల్సింది కేవి మహాదేవన్ సంగీతం అదంతా. ఇప్పుడు శంకరాభరణం తీసుకోండి, సప్తపది, శుభోదయం, శుభలేఖ, ఇక అక్కడి నుంచి అడవి రాముడు కూడా కేవి మహాదేవని, ప్రేమబంధం, సీతామహాలక్ష్మి, గోరింటాకు, ఇవన్నీ కూడా కేవి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో వేటూరు గారు రాసినటువంటి పాటలు అన్నమాట. సీతారాం కళ్యాణం కానండి, చిలక జోస్యం, సర్కసురాముడు, ప్రేమ మందిరం, ముద్దుల కొడుకు, ఇలా మనం కొంతమంది
సంగీత దర్శకుల్ని స్పృశిద్దాం. ఎందుకంటే వేటూరు గారు రాసిన పాటలు ఈ సంగీత దర్శకుల సారథ్యంలో నడిచినటువంటివి. మీరు సిరిసిరి మూవ సినిమా మీకు గుర్తుంటే అందులో పాటలు మీకు చాలా వరకు తెలిసినవి. జుమ్మంది నాదం కానివ్వండి, గజ్జ కళ్ళం అంటుంటే, రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా అనే పాట. ఇక శంకరాభరణం చెప్పుకుంటే అన్ని కూడా రాగం తానం పల్లవి కానివ్వండి, శంకరానాథ శరీరాపర దొరకున ఇటువంటి సేవ, ఓంకారనాథాన్ సామజర్వర్ గమన, ఇవి కూడా ఇవన్నీ కూడా బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాటలు. సప్తపది, సప్తపది అనగానే మీకు నెమలికి నేర్పిన నడకలు, గోవులు తెల్లనా గోపయ్య నల్లన, అలాగే అఖిలాండేశ్వరి చామండేశ్వరి, ఇలా అద్భుతమైనటువంటి పాటలు. శుభలేఖ, శుభలేఖ అనగానే రాగాల పల్లకిలో కోయిలమ్మ, ఇందాక చెప్పాను కదా కెవి మహాదేవన్ అని, కేడి నెంబర్ 1 లో. ఆకలుండదు దప్పికుండదు పక్క కుదరదు నిద్ర పట్టదు, ఏమిస్తావో నువ్వు ఏమిస్తావో ఇవ్వు మందో మాకు నాకు. ఇక్కడి నుంచి అడవి రాముడు మొదలు పెడతాం. ఆ అడవి రాముడులో బాగా ప్రాచుర్యం పొందిన అన్ని పాటలు ప్రాచుర్యం పొందాయి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అడవి రాముడిలో దాదాపు అన్ని పాటలు బాగా అద్భుతంగా ఆదరించారు ప్రజలు. మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మహరో బ్రహ్మ అంటూ సాగుతుంది. చాలా పెద్ద పాట కూడా అది. తర్వాత సీతామాలక్ష్మి, ఇది కూడా కెవి మహాదేవన్ సంగీతంలో. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, అది పదే పదే పాడుతున్నా పాడిన పాటే. గోరింటాక్ సినిమా, గోరింటాక్ లో కూడా కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి. ఈ గోరింటాక్ సినిమా దాసనారాయణరావు తీస్తారు ఈ సినిమాని. నిజంగా సావిత్రి తన చివరి దశలో ముఖ్యంగా బాగా సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి సావిత్రి గారికి ఇది గోరింటాక్ లో. తర్వాత ముద్దుల కొడుకు సినిమా, దగాలు చేసి దిగాలు పడ్డ దసరా బుల్లోడ్ అంటూ ఒకటి పాట, ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం అంటూ ప్రేమ మందిరంలోని పాటలు. తర్వాత చిలక జోస్యం, రాజాదిరాజు కోతా దేవుడండి కొంగోతా దేవుడండి అనే పాట, సీతారామ కళ్యాణం ఏమని పాడను అంటూ మొదలుపెట్టే పాటలు, ఇవన్నీ కూడా కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వేటూరు గారు రాసినటువంటి పాటలు. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి ఇంకా చాలా ఉన్నాయి, మచ్చుకు కొన్ని మాత్రమే ఈ ముందు ప్రస్తావిస్తాను. పాటలు వేయడానికి సమయం సరిపోదండి, మనకి నిజంగా ఉన్నది 50 నిమిషాల్లో ఏదో 4 మాటలు చెప్పాలి వేటూరు గారి గురించి, కొన్ని పాటలు గుర్తు చేయాలి. పాటలు వేస్తే చాలా సమయం అయిపోతుందనే ఉద్దేశంతో బహుశా మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. తర్వాత రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలో కూడా ఆయన కూడా చాలా మంచి పాటలు వచ్చేవారికి కూడా మేఘ సందేశానికి చాలా పురస్కారాలు కూడా వచ్చాయి. ఈ పాటలు వేటూరు గారు రాశారు, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన అనే పాట, నిన్నటిదాకా శలనైనా నీ పదము సోకి, తర్వాత నవరస సుమమాలిక, పాడనావాణి కళ్యాణిగా, ఈ పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా రమేష్ నాయుడు గారు స్వరకల్పనలో వేటూరు గారి కలం నుంచి జాలువరిన పాటలు ఇవన్నీ కూడాను. తర్వాత శ్రీవారి శోభనంలో అలకపానుపు ఎక్కునేలా చిలిపి గోరింకాన పాట, తర్వాత ముద్దమందారం, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమండి. ముద్దమందారం ఇవన్నీ కూడా 80వ దశకంలో వచ్చిన సినిమాలు. ముఖ్యంగా నేను అప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నా బాగా గుర్తున్నాయి ముద్దమందారం పాటలు, ముద్దుకే ముద్దొచ్చే ముద్దమందారం, అలివేణి ఆణిమిత్యమా, నీలాలు కారేనా కాలాలు మారేనా అనే పాట, తర్వాత ఆనంద భైరవి,
ఆనంద భైరవిలో పిలిచిన మురళికి పలికిన మువ్వకి, తరువాత శ్రీవారికి ప్రేమలేక, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే పాట, అలాగే మనసా తుళ్ళిపడికే అతిగా ఆశపడికే అనే పాట, తర్వాత రెండు జళ్ళ సీత. సరే, రమేష్ నాయుడు గారికి చాలా బాగున్నాయి పాటలు, మంచి 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 పాటలు ఉన్నాయి. కొబ్బరి నీళ్ళ జలకాలాడి, తర్వాత మల్లె మొగ్గులు, మందార మల్లికి శృంగార పూజలు అనే పాట, రాజన్ నాగేంద్రతో కూడా చాలా చాలా మంచి పాటలు ఉన్నాయండి. వీటూరు గారు చాలా బాగా రాశారు. రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పంతులమ్మ, మానస వీణ మధుగీతం, తర్వాత ఎడారిలో కోయిల తెల్లారి నీరేయిల, సిరిమల్లే నీవే అంటూ, తర్వాత మనసెరిగిన వాడు మా దేవుడు, తర్వాత ఇంటింటి రామాయణం, మల్లెలు పూచే వెన్నెల కాచే, ఇంకొకటి ఇంటింటి రామాయణంలో వీణ వేణువైన సరిగమ విన్నావా, నాలుగు స్తంభాలట, చినుకులారాలి నదులుగా సాగి వరదలై పొంగి అనే పాట, ఇంకొకటి రాగమో అనురాగమో గీతమో సంగీతం అనే పాట కూడా ఒకటి, నాలుగు స్తంభాలాటలోని ఇంకోటి, దొరల నీకు కనుల నీరు దొరలది లోకం, అది కొంచెం విషాదంగా ఉంటుంది ఆ పాట, సుమ్మొకటిది సోకొకటిదిలో పాటలు, ఆకాశవాణి హద్దుర, నాగమల్లి సినిమా నుండి నాగమల్లివో తీగమల్లివో అనే పాట, తర్వాత ప్రేమ సంకెళ్ళు సినిమాలో మెరుపులా మెరిసావు, చాలా బాగుంటుంది ఆ పాట కూడా, మూడు ముళ్ళు సినిమాల నుంచి నీకోసం యవ్వనమంతా పాట, ఈ విధంగా సంగీతం సమకూర్చినటువంటి రమేష్ నాయుడు గారు కూడా వేటూరు గారికి చాలా గొప్ప పాటలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. తర్వాత సత్యం సంగీత దర్శకత్వంలో చూద్దాం, భక్త కన్నప్ప, శివ శంకర అనే పాట అద్భుతమైన, తర్వాత ఎదురీత, ఇది కూడా చాలా గొప్ప పాట, తొలిసారి ముద్దివో మంది, చిలిబుగ్గ చేమంతి మొగ్గ, ఇది ఎన్టీ రామారావు బాలుగారు సుశీల గారు పాడిన పాట, తొలిసారి ముద్దివో మంది, చిలిబుగ్గ చేమంతి మొగ్గ. వెటూరు గారు రాస్తున్నప్పుడు పదాలు చాలా అలవోకగా రాస్తారాయన, నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసు లారబోసి నా కోసం, నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే, నీ ఊపిరి తాకి మనసు వేణువులూదే, నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం, సిరి మల్లెపూలు గుప్పుమంది నీకోసం, నీ నవ్వులతోనే వలపు గువ్వలు సాగే, నీ నడకలతోనే వయసు మువ్వలు మోగే, అద్భుతంగా ఉంటాయన్నమాట. అంటే వేటూరు గారిలోని ఒక గాఢమైన పాండిత్యాన్ని, ఆ వాక్య ప్రయోగ విన్యాస చాతుర్యాన్ని గురించి నిజంగా బాగా ప్రోత్సహించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవాలి. అప్పుడు తొలిసారి ముద్దివ్వ మంది, చెలిబుగ్గ చేమంతి మొగ్గ, పెదవులలో మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది, చిరుకాటు ఈ తేనెటీగా. ఈ సత్యం గారి సంగీత దర్శకత్వంలోనే ఇంకొక సినిమా పేరు రామచిలుక అండి, ఆ రామచిలుకలో కూడా మంచి పాటలున్నాయి. రామచిలుక పెళ్లి గడుకెవరే, రామచిలుక పెళ్లి కొడుకెవరే, మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్లి కొడుకెవరే, ఇలా ఉంటుంది పాట. తర్వాత సత్యం సంగీతంలోనే ఇంకా వియాల వారి కయ్యాలు, రహస్య గూఢాచారి, కొడలుస్తున్నారు జాగ్రత్త, అమరదీపం, పర్వతీ పరమేశ్వరులు, అసలు ఎన్ని సినిమాలు
ఆయనకి 80వ దశకం అవగానే నిజంగా ఆయన ఆగలేదు అక్కడ. ఎవరికి అందడు ఆగడు చిక్కడు దొరకడు అన్నట్టుగా వెళ్ళిపోయారు అనమాట. తర్వాత బంగారు కానుక, బంగారు కానుకలు కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి. నడక హంసధ్వని రాగమే అది నడుమా గగనంలో కుసుమమే అలా. తర్వాత కోరుకున్న మగుడు, టైగర్ సినిమాలో పాలు నీళ్లు, అన్నదమ్ముల సవాల్, ఇవన్నీ కూడా సత్యం గారి సంగీత సారథ్యంలో పాటలు వేటూరు గారివి. వేటూరు గారికి అందరికంటే ఎక్కువ సంగీత దర్శకుల్లో ఎవరికి ఎక్కువ పాటలు ఉన్నాయంటే చక్రవర్తి గారికి అని చెప్పుకోవాలి. ఎందుకంటే చక్రవర్తి గారు అనే వ్యక్తి 100,000 పాటలు ఉన్నాయి వేటూరు గారికి. అన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. జీవితంలో వసంతం, విచిత్ర జీవితం, ఊహాసుందరి, ఊహాసుందరి, అధరం ఎంత మధురం అనే పాట, అనురాగ దేవత, అందాల హృదయమ, తర్వాత వింటూనే ఉండండి గానసుద మన టాంటెక్స్ రేడియో. మనసుకు హాయిగొలిపే రాగాల సరాగాల సుస్వరాల జనరంజకమైన పాటల పూదోట అయిన గానసుద మన టాంటెక్స్ రేడియో వినేయండి. మీ రావుగోపాలరావు గానసుద మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. వింటూనే ఉండండి గానసుద మన టాంటెక్స్ రేడియో. మీరు మమ్మల్ని నడిపిస్తానంటుంది చీకట్లో కాదు, వెలుగులోకి. ఇంతమందికి మంచి చేసే ప్రాజెక్ట్ కోసం ఐల్ బి దేర్ విత్ యు. తర్వాత టాంటెక్స్ పోషకదాతలు, పోషకదాతలు సంస్థ కార్యక్రమాలకు ఇంధనంలాగా పనిచేస్తున్నారు. ముఖ్యమైన పోషకదాతలు డైమండ్ స్పాన్సర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనియా, తిరుమల రెడ్డి కుంభం 9726558849. ప్లాటినం స్పాన్సర్స్ బావర్చి ఇండియన్ క్విజీన్, క్వాంట్ సిస్టమ్స్, ప్రసూనాస్ కిచెన్, ప్రతాప్ భీమిరెడ్డి అండ్ ఫ్యామిలీ, ఆల్బర్ట్ సంతయ ఆఫ్ ఎడ్వర్డ్ జోన్స్, విక్రమ్ జంగం అండ్ ఫ్యామిలీ, డాక్టర్ పవన్ పామదుప్తి అండ్ ఫ్యామిలీ, శ్రీకాంత్ పోలవర్పు అండ్ ఫ్యామిలీ, ఆనంద్ దాసర్ అండ్ ఫ్యామిలీ, బేలర్ స్కాట్ అండ్ వైట్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్ పసంత్ విందు ఇండియన్ క్విజీన్, మైటాక్స్ ఫైలర్, రామ్ కునారా, బసేరా, కిషోర్ శుక్ల రియల్టర్, టెక్ లీడర్స్ దేవేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ. గానసుద మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు తెలుగు పాటల పూదోట మరి తోటమాల ఎవరో, తోటమాల ఎవరో మీకు చెప్పాను, వేటూరు సుందరరామమూర్తి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వేటూరు గారి పాటలు చాలామంది హిందీ సంగీత దర్శకుల సారథ్యం కూడా ఉంది. లక్ష్మీకాంత్ ప్యారలల్, ఆర్డి బర్మన్, ఆనంద్ మిలిన్, ఈ విధంగా అదే కాకుండా పుహళేంది, తర్వాత హంసలేఖ, సంగీతం హంసలేఖ గారు చేసినటువంటిది ముత్యమంత ముద్దు. ఈ ముత్యమంత ముద్దులో ఒక పాట ఉంటుంది బాగా అందరికీ ఇష్టమైంది, ప్రేమలేఖ రాస నీకంది ఉంటది, పూల బాణమేస ఎదకంది ఉంటది, నీలి వెన్నెల వేడెక్కుతున్నది, పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది, మాఘమాసము వేడెక్కుతున్నది, మెల్లగాలికే వెర్రెక్కుతున్నది, వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంటా, హంసలేఖ వంప నీకంది ఉంటది, పూల పక్క వేస అది వేచి ఉంటది అంటూ. ఇది మంచి యుగళ గీతం, ముత్యమంత ముద్దు సినిమాలో వేటూరు గారి పాట. తర్వాత సంగీత దర్శకుడు, ఇప్పుడు ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వేటూరు గారి పాటలు కొన్ని చూద్దాం. ఇది
నిజంగా సాగరం చెప్పుకోవాలండి. మహాసాగరం ఎన్ని పాటలున్నాయో నేను కేవలం మచ్చుకి కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. తర్వాత ఇళయరాజు గారి సంగీత సారథ్యంలో ధర్మక్షేత్రం సినిమా నుండి ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో మద్దులిస్తారు గాని లేది వేడిచమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ అంటూ ఉంటుంది ఈ పాట. ఎన్ని మోహాలు మోసి ఎదను దాహాలు దాచా, పెదవి కొరికే పెదవి కొరికే, నేనెన్ని కాలాలు వేచా ఇన్ని కాలాలు వేసా, మనసు అడిగే మరులు సుడికే, మంచం ఒకరితో అడిగినా మౌనం వలపులే చదివిన, ప్రాయం సొగసులే వెతికిన, సాయం వయసునే అడిగిన అంటూ అద్భుతంగా ఉంటుంది ఉంటుంది ఈ పాట కూడా. మంచి సాహిత్యం నిజంగా చెప్పుకోవాలంటే. ఇక ఇళయరాజు గారితో అంటే ఇంక ఎన్ని సినిమాలు ఉంటాయి. సాగర సంఘం, వే వేల గోపెమ్మల మువ్వా గోపాలుడి అనే పాట, ఓం నమ శివాయ, తకిట తకిట, వాగర్ధావిన సంపృప్త అనే పాట, మీకు అందరికీ నచ్చినటువంటి మౌనమేల నోయి, ఈ మరపురు అనే రేయి, ఇక వేదం అణువణువన ప్రతి పాట అండి. సాగర సంఘంలో అన్ని పాటలు వేటూరు గారే రాశారు. తర్వాత ప్రేమించి పెళ్ళాడు సినిమా, ప్రేమించి పెళ్ళాడు సినిమాలో ఇంకొక మంచి పాట కూడా ఉంటుంది. ఆ పాట వయ్యారి గోదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం, కడలి వడిలో కలిసిపోతే కలవరం, ఇన్ని కలయికలెందుకో కన్నె కలయిక కోరుకో, కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం అంటూ, ఇది బాలుగారు అండ్ శైలజ ఎస్పి శైలజ గారు పాడినటువంటి పాట ప్రేమించు పెళ్ళాడు అని సినిమా నుంచి. ఇది ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో వేటూరు గారి రాసినటువంటి పాటలు ప్రేమించు పెళ్ళాడు. తర్వాత చెప్పాను ఇందాక, తర్వాత సితార, సితారాలో కూడా మంచి పాటలు ఉన్నాయి. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, అలాగే జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన, కుక్కు కోకిల రావే వెన్నెల్లో గోదావరి అందం, అది కూడా మంచి పాట. సీతాకోక చిలుక, ఇది కూడా అలలు కలలు ఎగసి ఎగసి. తర్వాత సాగర సంగమమే, మాటే మంత్రమే, మిన్నేటి సూర్యుడు వచ్చానమ్మ. తర్వాత ఆఖరి పోరాటం, ఇది నాగార్జునతో, శ్రీదేవి నాగార్జున గారితో చిత్రీకరించిన సినిమా ఇది. తెల్ల చీరకు తకదిమి తపనలు. విశేషం ఏమిటంటే ఈ పాట రాసింది వేటూరు గారు. ఇళయరాజా సంగీతంలో బాలుగారు లతా మంగేశ్వర్ గారు పాడతారు. తెల్ల చీరకు తకదిమి తపనలు రేగేనమ్మ సందేన్నెల్లో, సిరిమల్ల పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో, అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలు ఊదగా, సన్నాయంటే వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై, మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో, నా తెల్ల చిరకు తగదిమి తపనలు రేగేనమ్మ సంధి. ఆ విధంగా మంచి యుగళ గీతం ఆఖరి పోరాటంలో. ఇంకా అబ్బోదీని సోకు సంపెంగరేకు, స్వాతి చినుకు సందవేళలో అన్ని పాటలు. ఛాలెంజ్ సినిమాలో అయితే చెప్పక్కర్లేదు. హిందువదన కుందరదన అందరికీ బాగా నచ్చినటువంటి సినిమా. సాయంకాలం సాగర తీరం అనే పాట. ఇంకా అసలు వేటూరు గారు రాయింది ఏం పాట అని ఆలోచిస్తే మనకేమి దొరకదేమో. తర్వాత ఒకరాధ ఇద్దరు కృష్ణులు, ఒకరాధ ఇద్దరు కృష్ణులు కూడా మంచి పాటలు ఉన్నాయి. తర్వాత తాంబూలాల సినిమాలో మరుడో వరుడో ప్రియ సుందరుడు అనే పాట, పెద్దంటలుడు. తర్వాత రాజసింహం, బంగారు కుటుంబం, ఖైదీ నెంబర్ 786, చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో అనే పాట, బావా బావమరిది గజ్జగల్లు మన్నదో అనే పాట, ముఠామేస్త్రిలో అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా అంటూ పాట. ఇంకా
జోరుగున్నది గులాబీగా ఉంటది, అలాగే ఎంతగాడు ప్రేమయో పారిజాత అన్నది కూడా ముఠామేస్త్రుడు. ఇవన్నీ కూడా రాజకోటి, రాజ్ అండ్ కోటి. తర్వాత వాళ్ళు విడిపోయిన తర్వాత కోటి కోటి కూడా ఉన్నాయి. ఆమదొంగ సినిమా నుంచి ఏదో మనసు పడ్డాను కానీ అనే పాట, పెద్దన్నయ్య సినిమా కల్లో కళ్యాణ మాల, హిట్లర్ నుంచి నడక కలిసిన నవరాత్రి అనే పాట, తర్వాత వంశానికి ఒకటి సినిమాలో ప్రియా మహాశైలార్ అనే పాట, విషయవాడలో దేవుడైన జీవుడైన విషయవాడు అన్న పాట, అల్లుడా మజాకలో అత్తో అత్తమ్మ కూతురు, తెలుగు వీరలేవరా బ్రహ్మనాయుడే మరల జన్మమిత్రనే పాట, తర్వాత అల్లుడా మజాకలో మా ఊరు దేవుడు అందాల రాముడు. ఇది కోటి సంగీత సారథ్యంలో వేటూరు గారు రాసిన పాటలు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు పాడు, ఆయన ఎన్ని వేల పాటలు పాడినా ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు కొన్ని సినిమాలకి. బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత సారథ్యంలో వేటూరు గారు రాసినటువంటి పాటలు కూడా చూద్దాం. కన్యాకుమారి సినిమా, కన్యాకుమారి తొలి సంజకు తూర్పు ఎరుపు అన్నట్టు, అలాగే కెప్టెన్ కృష్ణ కలకాలం ఇదే పాడని అనే పాట, సీతమ్మ పెళ్లి నుంచి కోనసీమలో పొంగులేసిన, మయూరి సినిమాలో ఎన్నెల్లో ముత్యమ, తర్వాత అందలు పిలిచిన అనే పాట, తర్వాత పడమటి సంధ్యారాగం, ఈ తూరుపు అపచిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవు పారాణి పూసేనులే. చాలా 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 అద్భుతమైన సినిమా ఇది. 80వ దశకంలో 83 84 అనుకుంటాను అమెరికాలో తీసినటువంటి సినిమా ఇది. ఇవన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా పాటలు ఉన్నాయి, అన్ని కూడా మనం చూడలేదు. బప్పిలహరి, బప్పిలహరి అనగానే మనకు ఏ సినిమా గుర్తొస్తుంది చెప్పగలరా? బప్పిలహరి అనే నాకైతే మాత్రం సింహాసనం, వాహవా నీ యవ్వనం అనే పాట, వయ్యారమంతా కోరే ఒక కవులి, కైపెక్కిపోయే కళ్ళు, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది అనే పాట, ఇది కలయని నేను అనుకోను, అన్ని మంచి పాటలే. అన్ని కూడా రాసింది వేటూరు గారే. గ్యాంగ్ లీడర్లో పాలబుగ్గ ఎదుగో పట్టు, అలాగే వయసు వయసు వరుసగున్నది వాటం అన్నట్టు, స్టేట్ రెడ్వీలో మూతి మీద మేసమున్నా అనే పాట, తగదిని తోం తప్పదమ్మ తడితాళం అన్న పాట, రాధారాధ మదిలోన మన్మథ బాధ, అలాగా మాధవి పెద్ది రమేష్ గారుతో ఆయన సంగీతంలో కూడా వేటూరు గారి పాటలు రాశారు. భైరవ ద్వీపం, భైరవ ద్వీపంలో శ్రీతుంబర నారద నారద నాదామృతం అనే మంచి పాట, అలాగే నరుడావో నరుడా ఏమి నీ కోరిక భైరవ ద్వీపంలో, అంబాశాంభని భద్రరాజగమని అనే పాట, ఇలాగా భైరవ ద్వీప మన ఎవరిని వేటూరు గారు ఏ సంగీత దర్శకుల్ని వదలలేదండి. ఒక ఘంటసాల మాస్టర్ దగ్గర లేదు కానీ ఇంకా ఆయన చాలా ఉన్నాయి. కీరవాణి గారి సినిమాలు ఆయన సంగీత దర్శకత్వంలో కూడా ఈయన చాలా రాశారు పాటలు. కొండపల్లి రాజా, తర్వాత సుందరకాండ, పెళ్లి సందడి, కిలకిల పడుచుకోకల, అలాగే చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గు అనే పాట, సీతారామయ్య గారి మనవరాల్లో కూడా రాసిన పాట, పూసింది పూసింది పున్నాక, కలికి చిలకల కొలికి మాకు మేనత్ అనే పాట, గంగోత్రిలో జీవన వాహిని పావన అనే పాట, బొంబాయి ప్రియుడ్లో చేతిలోన చేయి చెప్పేననే పాట, అల్లరి ప్రియుడ్లో రోజ్ 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 రోజా పువ్వా అనే పాట, ముద్దుల ప్రియుడు వసంతంలా వచ్చిపోవా ఇలా, తర్వాత ఇంకొకటి సిరిచందనపు చెక్కులాంటి భామ, చెక్కలాంటి భామ, ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో తస్సా చెక్క తళంగు చుక్క అనే పాట, ఇంకొక పాట నువ్వు మల్లె తీగ నేను తేనె తిట్టేగా అనే పాట, శుభ సంకల్పంలో కూడా సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అనే పాట, ఇంకా చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, అది కొంచెం విషాదమైన పాట అది. బొబ్బిలి సింహంలో పాలకొల్లు పాప నీ పైటు జారు వేళ అనే పాట, పరదేశి సినిమాలో రాజేశ్వరి కళ్యాణంలో, తర్వాత సింహాద్రిలో జింగల్లో జింగ దొరికింది దొంగ అనే పాట, వారసుడు సినిమాలో పాప బలో పాప, గాంధీవంలో గోరువంక వానలాగే గోపురానికి, అన్నమయ్యలో మంచి పాటలు,
ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల అనే పాట అన్నమయ్యలో కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలుగు పదానికి జన్మదినం అనే పాట అస్మదీయ మగటమి. శ్రీరామదాసులో అదిగో అదిగో భద్రగిరి అనే పాట కూడా వెతుకుపేటూరు గారు రాశారు. ఇక మాతృదేవోభవలో అద్భుతమైన పాటలు. రాలిపోయే పువ్వా నీ కూరగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్ద నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడు చీకటాయలే. మాతృదేవభవలో ఇది కూడా ఆయనకు గొప్ప పురస్కారం తీసిపెట్టింది. ఇంకొక పాట కూడా వేణుగోయి వచ్చాను భువనానికి, ఆ పాట కూడా ఆయన మంచి పురస్కారాలు. అలాగే అమ్మ సినిమాలో, అరుంధతి సినిమాలో ఛత్రపతి. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలనే పాట రాంబంటు సినిమాలో. మిశ్రపళ్ళం సొగసుచూడు తరమ. ఎస్పి పరశురామ సినిమాలో ఆరింటి దాకా అత్త కొడక. తర్వాత దేవరాగం సినిమాలో మొండిమగుడు పెంకిపెళ్ళం. తర్వాత రాజహంస. అది అంతవరకు కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో వేటూరు గారు రాసినటువంటి పాటలు. తర్వాత మణిశర్మ కూడా చూద్దాం కొంచెం. మణిశర్మలో కూడా చాలా చాలా మంచి పాటలు ఉన్నాయి. రాజకుమారుడు సినిమాలో ఎప్పుడెప్పుడు వలపు చొప్పుడు, మనోహరంలో సరిసరి నటనల, అలాగే దేవిపుత్రుడు ఒకటా రెండా మూడా వేసేరా, అర్జున్ మధుర మధురతర మీనాక్షి అనే మంచి పాట అర్జున్ సినిమాలో. గణేష్ సినిమాలో కూడా ఉన్నాయి పాటలు. మురారిలో, అలాగే రాఘవేంద్ర సినిమాలో. నమ్మిన నామది మంత్రాలయమే గాని ఒక మంచి శ్రేయ ఘోషల్ గారు పాడిన పాట. నరసింహుడు సినిమాలో రాజమండ్రికే రంగసాని అనే పాట. లక్ష్మీ నరసింహలో అందంలో ఆంధ్ర కోస్త. ఇంద్రాలో అమ్ముడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి అనే పాట. ఠాగూర్లో మన్మథ మన్మథ మామపుత్రుడు అనే పాట. సైనికుల్లో ఓరు గల్లుకే పిల్ల వెన్నుపూస అన్నట్టుగా. ఆజాద్ సినిమాలో మృగరాజులో. తర్వాత సీను సినిమాలో ఏమని చెప్పను ప్రేమ అనే పాట. తర్వాత యమహానగరి కలకత్తాపురి చూడాలనుంది, అందులో అన్ని మంచి పాటలు. అందులో రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అంటూ, అలాగే అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు, అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు. తర్వాత సింబలే సింబలే అంబరాలు అంటలే, బాగుంది. అన్నయ్య సినిమాలో, పోరుడు సినిమాలో, బొంబాయి సినిమాలో ఊరికే చిలక వేచి ఉంటాను అంటూ బొంబాయి సినిమాలో. మెరుపు కళలు సినిమాలు సఖి, అలై పొంగెరా కన్నా అంటూ పాడే గ్యాంగ్ మాస్టర్లో ఉన్నటువంటి పాటలు. అమృత సినిమాలో విలన్ సినిమాలో. తర్వాత అదండి, ఇందాక చెప్పినవి బొంబాయి, మెరుపు కళలు, సఖి, గ్యాంగ్ మాస్టర్, ఇవన్నీ కూడా ఏఆర్ రహమాన్ దర్శకత్వంలో, సంగీత దర్శకత్వంలో. ఇక ఎస్వి కృష్ణారెడ్డి గారివి ఇక్రీ పౌర్ణమాలో, మాఘమాసం ఎప్పుడొస్తుందో ఆ పాట అందరికీ బాగా గుర్తుంటుంది. తర్వాత మనసులో మాట సినిమాలో కూడా చుక్కలు చేరే నెలవంక వచ్చి ప్రేమించి ఒకసారి మిత్రం అనే పాటలు కూడా, అది ఎస్ఏ రాజకుమార్, ఆయన ఎస్ఏ రాజకుమారు స్నేహం కోసం కైకిలూరు కన్నెపిల్ల, అది కలిసి ఉందామరాలో మనసు మనసు కలిసిపోయే పాట. మా అన్నయ్య, అది ఇంకా రవి, ఇక విద్యాసాగర్ స్వరాభిషేకంలో పాటలు, వేణుగాన సమ్మోహనం, అలాగే ఆర్పి పట్నాయక్ పాటలు, నువ్వు లేక నేను లేక సినిమాలో నువ్వంటే నాకిష్టం అనే పాట. జమిని సినిమాలో చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు అనే పాట. రమణ గోగుల్తో కూడా రాశారండి ఆయన, రమణ గోగుల్ గారు కూడా సంగీత దర్శకత్వంలో. తర్వాత ప్రేమ పుస్తకం, ఇది దేవేంద్రన్, దేవి విసి ప్రసాద్ తో కూడా కొన్ని పాటలు ఉన్నాయి, తక్కువే ఉన్నాయి. శంకరదాదాలో నా పేరే కాంచనమాల పాట. ఆర్యలో ఆ అంటే అమలాపురం. ఓహో, ఆ అంటే అమలాపురం రాసింది వేటూరు గారా, మహానుభావుడా, ఇప్పుడు తెలుస్తుంది నాకైతే. మొత్తానికి అన్ని పాటలు మొత్తానికి కలిపి కొట్టారండి నాలుడు.
సినిమాలో నడుము చూస్తే పోతరే కంటారు, అది కూడా వేటూరు గారే రాశారు. అలాంటి పాట కూడా రాస్తారు మా మాస్టరు, ఎలాంటి అయినా రాయగలరండి. తర్వాత చివరిగా నాకు అయిపోతున్నారు సంగీత దర్శకులు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే, ఎక్కువ పాటలు కూడా లేవు. మిక్కీ జే మేయర్లో లీడర్ సినిమాలు, రాజశేఖర నీపై మోజు తీరలేదురా, హ్యాపీ డేస్లో పాదమెటు పోతున్నానే పాట కూడా ఆయన వేటూరు గారు రాశారు. కెఎం రాధాకృష్ణ గోదావరి సినిమాలో ఉప్పెంగలే గోదావరి, అందంగా లేనా మనసావాచ, ఆనంద సినిమాలో కూడా యమునా తీరం సంధ్యారాగం అనే పాట, వచ్చే వచ్చే నల్ల మబ్బులారు అనే పాట, ఆనందు గోదావరి తెలుసు కదా సినిమాలు మీకు, శేఖర్ కమల గారి సినిమాలవి. దశావతారంలో ముకుంద ముకుంద పాట రాశారు, అలాగే మన్మథలో కాదన్న ప్రేమ అవనన్న ప్రేమ రాశారు. తర్వాత దొంగ దొంగదలో మన్మథరాజు అంటే చాలా ఫాస్ట్ బీట్ ఉంటుంది. అవి వేటూరి గారి పాటలు క్లుప్తంగా మాత్రమే, క్లుప్తంగా అనేటకి నాకు గంట సమయం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. నేను చాలా సంతోషంగా ఉంది ఈరోజు, పాటలు విశ్లేషించడానికి సమయం లేదు. వేటూరు గారి పాటల్లో కొంతవరకు మనం స్పృశించామని చెప్పుకోవాలి. చివరిగా వేటూరి గారి పాట గురించి ఒక కవిత రూపంలో చూద్దాం. నవరసాల తోట వేటూరి పాట, స్వర రసాల ఊట వేసిరు వేటూరి పాట, తొలి సంధ్య వెలుగు వేటూరి పాట, మలి సంధ్య జిలుగు వేటూరి పాట, వెన్నెల్లో గోదావరి వేటూరి పాట, కన్నులో కావేరి వేటూరి పాట, అక్షర ప్రాకారం వేటూరి పాట, అక్షయ తూణీరం వేటూరి పాట, ఎగిసే తరంగం వేటూరి పాట, ఎగిరే విహంగం వేటూరి పాట, శ్రావణ మేఘం వేటూరి పాట, తీరని దాహం వేటూరి పాట, పూలలో అందం వేటూరి పాట, గాలిలో గంధం వేటూరి పాట, కృష్ణమ్మ నడక వేటూరి పాట, గోదావరి ఉరక వేటూరి పాట, కోయిలమ్మ పలుకు వేటూరి పాట, కూనలమ్మ కులుకు వేటూరి పాట, కొండకోన మలుపు వేటూరి పాట, గుండెచాటు వలపు వేటూరి పాట, రసవర్ణ వేదం వేటూరి పాట, రసరమ్య నాదం వేటూరి పాట, సురుచిర కావ్యం వేటూరి పాట, సుమధుర శ్రావ్యం వేటూరి పాట, వేణువై వచ్చింది వేటూరి పాట, వేదనే తుంచింది వేటూరి పాట, వెన్నెలై మెరిసింది వేటూరి పాట, వెలుతురే పంచింది వేటూరి పాట, స్వర్గానికి ఏకింది వేటూరి పాట, భూమిలో ఎవరికీ లేదు నోట మాట, ఇక ఆవేదనే ప్రతి చోట, ఆ పాటలు ఆలోచనే ప్రతి పూట, వేటూరి మాటే తెలుగు సినిమా పాట, తెలుగు సినిమా పాటకు వేటూరి ఒక కోట, ఆ పాటల కోటకు ఆ పాటల తోటకు అక్షర నివాళి అర్పిస్తూ. ఈ కవిత రాసింది డాక్టర్ జయంతి చక్రవర్తి. నేను ఈరోజు కార్యక్రమంలో చాలా పుస్తకాలు, 3-4 పుస్తకాలు వాడాను. అందులో ఒక పుస్తకం ముఖ్యంగా డాక్టర్ జయంతి చక్రవర్తి PhD తెలుగు సినిమా పాటల రారాజు వేటూరు సుందరరామూర్తి నవరస గీతాలు అనే పుస్తకం, చాలా పెద్ద పుస్తకం. ఈ పుస్తకంలో చాలా చాలా పాటల గురించి విశ్లేషణ లేదు కానీ పాటలు రాశారు. అయితే పాటలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ జయంతి చక్రవర్తి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా చక్కగా మీరు వేటూరు గారి పాటలన్నీ కూడా ఒక పుస్తకంలో పొందుపరిచారు. మీరు శ్రమ తీసుకొని పుస్తకం రాసినందుకు, అలాంటి పుస్తకాలు మాలాంటి వాళ్ళకి ఉపయోగపడినందుకు, 10 మందికి ఈ వేటూరి గారి పాటల గురించి తెలిసినందుకు కూడా ఆనందంగా ఉంది. నాకు ఈరోజు వేటూరు గారిని గురించి మీతో పంచుకునే అవకాశం వచ్చింది. ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒకటే, ఋతువులు ఎన్ని ఉన్నా వసంత ఋతువు ఒకటే, పాటలు రాసే కవులు ఎన్ని ఉన్నా వేటూరి గారు ఒక్కరే. కాబట్టి అందరికీ కార్యక్రమం విన్నందుకు, ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరించినందుకు, గానసుత మన టాంట్రిక్స్ రేడియో కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు, ఆస్వాదించినందుకు కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను మీ ఆర్జే NRU నరసింహారెడ్డి ఊరిమిండి. స్వస్తి. వింటూనే ఉండండి గానసుధ మన టాంట్రిక్స్ రేడియో.